సిరిసిల్ల పట్టణంలోని శ్రీ శారదా జూనియర్ కళాశాలలో పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన ప్రైవేట్ ఉపాధ్యాయులకు చేయూత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేట్ ఉపాధ్యాయులు ఈ కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయి జీతాలు లేక తమ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని సమాజంలో ఉపాధ్యాయునిగా గుర్తింపు ఉండి తమ ఆర్థిక సమస్యలకు తల వంచి వేరే ఉపాధి మార్గాలు చూసుకోలేక మనోవేదనకు గురవుతున్నారని కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని స్థానిక ఉపాధ్యాయ వృత్తిని చేస్తున్న గోవింద్ వేణు గారు మరియు పాషా గారి ద్వారా తెలుసుకుని వారితో చర్చించి అర్హులైన ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆదుకోవాల్సిందిగా సామాజిక సేవా కార్యకర్త జనదాత కోడూరి బాలలింగం గారి దృష్టికి వెళ్లగానే ఆయన వెంటనే స్పందించి 1 లక్ష రూపాయల ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమన్నారు. అనంతరం ప్రైవేట్ ఉపాధ్యాయులు కోడూరి బాలలింగం గారిని బియ్యంకార్ శ్రీనివాస్, పాషా, వేణు, చంద్రశేఖర్, రవిలాల్ పూలమాలలతో మరియు శాలువాలతో సత్కరించారు. ఉద్యోగాలను నేర్పించే ఉపాధ్యాయులు ఇలా ఆకలితో అలవడిస్తున్నారు అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది? ఒక ఉద్యోగం నుంచి వెళ్ళి వచ్చిండు ఆ ఉద్యోగం, ఆనాడు ఉపాధ్యాయులు కూడా ఉద్యోగంలో పాల్గొనరు, ఆనాడు విద్యార్థులు బలేరు, ఇలా ఉపాధ్యాయులు ఆకలి చావలే, ఇలా మామూలు వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి అయ్యారు కదా, అంటే ఆ స్థాయి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు మన అందరూ దొరుకుతుంది, మళ్ళీ వాళ్ళని మనల్ని బెదిరుతూ మన బాధలు అర్థం చేస్తాం. అంటే మన కష్టాలు ఎప్పుడు పోతాయి అంటే మనమే తిరగబడి మనమే నిజాన్ని గ్రహించి మన నిజాన్ని ఎప్పుడు తెలుసుకొని ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షించాలని మన అసలు మీ అసలు టీచర్స్ మీ అసలు మేధావులు ఆలోచించినప్పుడే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది. మీ అందరి తరఫున పాలింగం సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాం. అయితే ఈ కరోనా లాక్డౌన్ టైంలో నాకు ఒక 1 వీక్లోనే సిచ్యువేషన్ అర్థమైపోయింది మొత్తం ఎట్టుంటుంది ముందు ముందనేది. దాన్ని అర్థం చేసుకొని నేను కొన్ని సేవ కార్యక్రమాలు చేస్తుంది. అప్పుడే స్కూల్లు ఇవన్నీ బంద్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మన సమాజానికి ఉపయోగపడేదే జవాన్లు, రైతులు, టీచర్లు. ఈ 3 తప్పు వీళ్ళకు ఏ రకంగా సైడ్ ఇన్కమ్ ఉండదు, ఏది ఉండదు, అంటే సంపాదన ధ్యేయంగా వీళ్ళు ఉండరు అనే ఉద్దేశంతో నాకు ఈ ఏదో చెప్తాం వీళ్ళకు ప్రైవేట్ టీచర్లకు చాలా ఇబ్బందులు పడుతుంది కానీ చెప్పుకోలేకపోతున్నారు. నాకు 2-3 మెసేజ్ పెట్టారు ఒక మా దమరపేట మండలం నుంచి. ఒక మేడం ఫోన్ చేసి, సార్ మా భర్త జూనియర్ లెక్చరర్గా చేస్తారు ఒక కాలేజీలో, మేమేమో గవర్నమెంట్ స్కూల్లో చేస్తున్నాండి, మేము విద్యావంటర్గా, మా ఇద్దరి పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది సార్, ఏమన్నా దయచేస్తే మీరు దయచేసి అనే మాట అనగండి, నా గురించి తెలుసుకోబట్టి మీరు నాకు ఫోన్ చేసారు, మీకు ఏం కావాలో చెప్పండి అంటే వాళ్ళకి అట్లా ఒక 5 మందికి చేసిన అనమాట. చేసినా కానీ కొన్ని నాకు ఆల్రెడీ కొన్ని ఫేస్బుక్ అవి పెట్టాను, ఫేస్బుక్లో చూడండి ఇబ్బందులు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, మీరు ఎక్కువ టెన్షన్ పడద్దు ఎందుకంటే నాకు కల్చివేసింది మన ఒక డిపార్ట్మెంట్ కూడా సూసైడ్ చేసుకుంది కదా, అప్పుడు నాకు చాలా మనసు అంతా కల్చివేసింది అనమాట. వీళ్ళు ఏదైనా ఒకటి చేయాలని ఉదయంలో నేను నిర్ణయం తీసుకున్నా, అప్పుడు నేను ఫేస్బుక్లో పెట్టాను కూడా ఫ్రెండ్స్ చూసినా చెప్తారు వాళ్ళు ఇబ్బంది పడుతుంది పక్కన లాగా నేను ఇబ్బంది చెప్తానని చెప్పేసి నేను ఫేస్బుక్లో పెట్టండి, అంటే మీ పేర్లు కానీ మీ డీటెయిల్స్ బయట పెట్టకుండా నేను తెలియజేస్తాను, నేను టెన్షన్ పడకుండా మెసేజ్ చేయండి అని చెప్తే ఒక 5 మంది మెసేజ్ చేసి వాళ్ళకి ఆల్రెడీ చేసిన. అప్పుడు మన సీనియర్ నాకు ఫోన్ చేస్తుంది, అలా మరి మన ఏరియాలో కూడా ఉంటే చెప్పండి, వాళ్ళు చెప్పుకోరు ఎందుకంటే మంచి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు కదా, వాళ్ళు చెప్పుకోరు సిచ్యువేషన్ ఎక్కువ తెలుసు మనకు, గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా చదువుకున్నదానికి మన జ్ఞానాన్ని 10 మందికి పంచాలని ఉద్దేశంతో వాళ్ళు ఈ ఉపాధ్యాయ వృత్తిలో గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా కొనసాగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ మన ప్రైవేట్ కాలేజీలో మనం వాళ్ళు పట్టించుకుంటున్నాయా లేదా వాళ్ళ పరిస్థితితో కొంచెం స్టడీ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవి నా వద్ద ఒక 20 మందికి నేను ఎంపీఎస్తా ఒక శిల్పాలని చెప్పి చెప్తున్నా చెప్పంగానే అలా చాలా మంది 20 మంది చేస్తానా మరి ఇబ్బంది ఎప్పటి నుంచి 5 మంది కూడా చేసే అవకాశం ఉందో నాకు, ఎందుకంటే నాకు నా డబ్బు ఎందుకు 10 మందికి ఉపయోగపడింది, నేను ఇంకా 5 మంది ఎక్స్ట్రా అంటే పర్లేదు కానీ నేను నీ దృష్టికి వస్తే మాత్రం నా దృష్టి తీసుకురా అని చెప్పినండి. దానికి అన్నగారు లిస్టు తయారు చేసేసి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది, ఇప్పుడు 20 మందికి అందజేస్తున్నాను. దీన్ని బట్టి మన గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే గవర్నమెంట్ వ్యవస్థ మీద ఆధారపడకుండా వాళ్ళ జీవితం వాళ్ళు నడుపుతున్న వారే ఈ ప్రైవేట్ ఉపాధ్యాయులు, వాళ్ళను ఇందులో ఎవరికి ఆశించడం కాదు, వస్తే గవర్నమెంట్ జాబ్ చేసుకుందాం లేకుంటే ప్రైవేట్లో మన జ్ఞానాన్ని 10 మందికి మంచి మనం జీవనోపాధి పొందుదామని ఉదయంతో ఎంతో సేవ చేస్తున్న ఈ ప్రైవేట్ ఉపాధ్యాయులకు యజమాన్యాలు కానీ గవర్నమెంట్ కానీ కొంచెం ఆలోచించి మానవత దృక్పథంతో లాభాపేక్ష లేకుండా ఆదుకోవాలని చెప్పేసి నేను ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలకు గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.